హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు వరంగల్ టు షిరిడి ట్రిప్కి అయితే స్టార్ట్ అవుతున్నాం. సో ఫస్ట్ మేము వరంగల్ నుంచి బయలుదేరుతున్నాం, హైదరాబాద్ రూట్లో అయితే వెళ్తున్నాం మేము. సో మీకు రూట్ మ్యాప్ కూడా పెడతాను. షిరిడి 815 కిలోమీటర్స్ వస్తుంది. సో మనం సంగారెడ్డి నుంచి వెళ్ళాలి షిరిడికి. సో మనకు ఒక 600 to 700 కిలోమీటర్స్ బాగానే ఉంటుంది, ఒక 100 to 115 కిలోమీటర్స్ కొంచెం బాగుండదు రోడ్డు. కొంచెం నైట్ పూట కాకుండా డే పూట బయలుదేరాలి, రోడ్డు అసలే బాగుండదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, షిరిడికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ ఫిజికల్ డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి. పోలీస్ వారు అయితే ఫిజికల్ డాక్యుమెంట్స్ లేని మనల్ని అస్సలు ఎలవ్ చేయరు, కంపల్సరీ ఫైన్ కలెక్ట్ చేస్తారు. సో మహారాష్ట్రకి వెళ్ళే బార్డర్లో కంపల్సరీ పోలీస్ చెకింగ్ ఉంటుంది. ఇన్సూరెన్స్ డాక్యుమెంట్, మన ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, అన్ని ఫిజికల్ డాక్యుమెంట్స్ ఉంటేనే ఎలవ్ చేస్తారు. పొల్యూషన్ సర్టిఫికేట్ కూడా. సో మన ఫస్ట్ స్టాప్ బీడ్. ఇక్కడ నుంచే రోడ్డు అస్సలు బాగోదు. సో మేము అయితే స్టాప్ అయితే తీసుకున్నాం. కొంచెం నైట్ కూడా జాగ్రత్తగా వెళ్ళండి. సో ఇది మన టీ స్టాప్. సాయినగర్ సత్రంలో. సో అది కూడా ఆన్లైన్ వీడియో కూడా పెడతాను, చూడండి. సో షిరిడిలో దర్శనం చేసుకున్నా. సో ఈవినింగ్ మళ్ళీ మేము శని సింగాపూర్కి ఈవినింగ్ ఆర్ మార్నింగ్ బయలుదేరుతాం. సో శని సింగాపురం బ్లాగ్ ఫుల్ పెడతాను, చూడండి. షిరిడిలో ఓన్లీ దర్శనం చేసుకున్నాం అంతే. ఓల్డ్ షిరిడి వీడియో కూడా పెడతాను, అది కూడా బాగుంటుంది. సో నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ.